ఇక కడప సప్తగిరి మిల్టెక్ మోడర్న్ రైస్ మిల్లులో నిల్వ ఉన్న చౌక బియ్యంను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన రైస్ మిల్లులో కోటి రూపాయల విలువ చేసే చౌక బియ్యం నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక 5000 బస్తాలకు పైగా చౌక బియ్యం బస్తాలు అక్రమ నిల్వలు ఉన్నాయన్నారు. రైట్ ఇక కడప సప్తగిరి మిల్టెక్ మోడర్న్ రైస్ మిల్లులో నిల్వ ఉన్న చౌక బియ్యంను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేత రైస్ మిల్లులో కోటి రూపాయల విలువ చేసే చౌక బియ్యం నిల్వ ఉన్నాయని అధికారులు తెలిపారు. 5000 బస్తాలను పైగా చౌక బియ్యం బస్తాలు అక్రమ నిల్వలు ఉన్నాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, కడప జిల్లాలో భారీ స్థాయిలో చౌక బియ్యాన్ని డంప్ చేసినటువంటి గోడౌన్ లో బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఏదైతే చౌక బియ్యం దొరికిన గోడౌన్ లో కూడా భారీ ఎత్తున డంప్ నిల్వ ఉంచినట్లు కూడా అటు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలో కూడా చౌక బియ్యాన్ని పాలిష్ చేసి అవే బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి అటు ప్రభుత్వానికి అమ్మడంతో పాటు మార్కెట్ లో కూడా వరలక్ష్మి రైస్ విధంగా కూడా అమ్మకాలు సాగిస్తున్నట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఒకసారి కూడా అటు విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం అందింది. సమాచారం అందుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్నటువంటి విజిలెన్స్ అధికారులు అటు పెద్ద ఎత్తున భారీ డంపు అంటే దాదాపు కోటి రూపాయల విలువ చేసే 5000 బస్తాల బియ్యాన్ని కూడా గుర్తించారు. వాటన్నిటి కూడా ఇప్పటికే అటు అధికారులు కూడా క్యాల్కులేషన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే అటు అధికారులతో పాటు ఎవరైతే సంబంధిత వ్యక్తులు మెట్రోపాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి వారికి కూడా సమాచారాన్ని అందించారు. అంతేకాకుండా ఆ బియ్యాన్ని సీజ్ చేసి వాటిని కూడా అటు రెవెన్యూ అధికారులకు కూడా ఇప్పటికే సంచనామా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ చౌక బియ్యటువంటి ఏవైతే రైస్ మిల్ ఓనర్ ఉన్నారో ఆయన వైసీపీ అంటే అధికార పార్టీకి చెందినటువంటి ఓ నేతకు అనుచరుడుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో కూడా అటు రాజకీయ ఒత్తిళ్లు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం దారులు యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు కోటి రూపాయలు విలువ చేసే 5000 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేస్తున్నారు. మరికొన్ని బస్తాల బియ్యం కూడా రైస్ మిల్లులో ఉన్నట్టు తెలుస్తుంది. వాటిని కూడా గుర్తించే పనిలో పడ్డారు అని చెప్పి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.